సో అలాగే మాస్టర్ మీరు ఇటు పక్క టీవీ టెలివిజన్లో బిజీగా ఉన్నారు, ఇటు పక్క సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ టీవీ షోకి మనకి మంత్లీ 2 డేస్, అంటే ఇప్పుడు వీక్లీ వన్స్ టెలికాస్ట్, అంటే మంత్లీ 4 డేస్ టెలికాస్ట్ అయ్యేది. మనం ఏంటంటే డైలీ 2 ఎపిసోడ్స్ చేస్తారు, 2 డేస్కి 4 ఎపిసోడ్స్. 2 డేస్ ఇస్తే చాలు, మంత్లీ 2 డేస్ టీవీ షోకి ఇస్తే చాలు, అంతే. అండ్ ఇది నా క్వశ్చన్ కాదు, నేను మీ దగ్గరికి వస్తుందని చెప్తే చాలామంది ఫ్యాన్స్ అడగమని చెప్పిన క్వశ్చన్. సో మేమందరం మిమ్మల్ని డీలో చాలా మిస్ అవుతున్నాం, అసలు మీరు ఎందుకు డీ నుంచి స్కిప్ అవ్వాల్సి వచ్చింది? స్కిప్ అవ్వాలి లేదు, అయ్యి నాకు డీ చేయాలని ఇంట్రెస్ట్, ఎందుకంటే డీ అంటే మా డ్యాన్స్ ఇది ఇది. నేనంటే ఇక్కడ మా టీవీలో దీనికి కామెడీ స్టార్స్కి నేను ముందుగా అగ్రిమెంట్ ఇచ్చాను నెక్స్ట్ చేస్తానని చెప్పి, దానివల్ల నేను అక్కడికి వెళ్ళైపోతున్నాను. ఓకే, నాకు ఇది అయిపోతే అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ ఏం చెప్పలేం, చూడాలి. ఇంతేనా ఏమన్నా రెమ్యూనరేషన్స్ వైజ్? అసలు అదేం లేదు. అసలు అయ్యో ఈటీవీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మల్లెమాల వాళ్ళు, నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. మల్లెమాల అంటే నా సొంత ఏమంటారు ఒక ఫ్యామిలీ అమ్మ ఇల్లు అంటారు కదా, పుట్టిన ఇల్లు అలాంటిది నాకు. ఎందుకంటే నేను మూవీలో కొరియోగ్రఫీ చేశాను, అది చాలామంది తెలుసో తెలియదో కానీ టీవీ ద్వారానే నేను జనాలందరికీ దగ్గర అయ్యిందండి, బికాస్ ఆఫ్ డీ. దానివల్ల జనాలందరూ దగ్గర అయింది. అలాంటిదాన్ని ఎందుకు మర్చిపోతాను, ఎందుకు చేస్తాను చెప్పండి. అండ్ మీ తర్వాత సుధీర్ గారు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నా మళ్ళీ సుధీర్ ఉన్నాడు డీలో లేదు, డీలో లేడు, జబర్దస్త్లో ఉన్నాడు. మన మనకు తెలియదు అదేంటో, మేబీ అతనేమన్నా హీరోగా చేస్తున్నారు కదా, డేట్స్ కుదరక ఏంటో మనకు తెలియదు.